గోవిందాయుడు మహా, హిందూ భక్తులందరికి జయ శ్రీరామ్. వందే మాత్రం. ఎప్పుడు సీరియస్ విషయాలు ఏం చెప్పుకుంటాను చెప్పండి. ఈరోజు మీకు ఒక మంచి కామెడీ షో చూపిస్తాను. ముందుగా వీడియో క్లిప్ చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏమన్నా ఉన్నారు కదా, ఇంటి దగ్గర నుండి నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళిందట ఒక అమ్మాయి చర్చికి. యేసు ప్రభువు గారిని అడిగిందట, యేసు ప్రభువు నాకు ఒక అద్భుతం చూపించు అనేసి అడిగిందట. వెంటనే ఆ యేసుక్రీస్తు అని ఆయన అద్భుతం చూపించాడట. ఏమిటి అద్భుతం తెలుసు కదా, ఈమె నీళ్ళ బాటిల్ తీసుకెళ్తే ఆ బాటిల్లో నీళ్ళ టేస్ట్ మార్పు చేశాడటండి యేసుక్రీస్తు గారు. అది అద్భుతం. ప్రేస్తలాడ్ అనేసి కేకలు పెట్టేసి ఎదురు వాళ్ళని కేకలు పెట్టేస్తున్నాడు ఈ పాస్టర్. ఇప్పుడు నేనేం అడుగుతానంటే, ఈ పాస్టర్లు ప్రార్థనలు చేసి ఏది మన సముద్రంలో ఉప్పు నీరు తీయగా మార్చండి. ఎంతోమందికి వేసవకాలం నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల కింద చమురు భూమి, తవ్వితే ఉప్పు నీళ్ళు వస్తాయి, తీయటి నీళ్ళు రావు. వీళ్ళ ఫ్లైట్ ఛార్జీలు, ప్రయాణం ఖర్చులు, భోజనం ఖర్చులు, వసతి అన్నీ నేనే నా సొంత డబ్బులు పెట్టుకుంటానండి. మీ అబ్బాయి దగ్గర నుండి డొనేషన్ 1 రూపాయి కూడా తీసుకున్నాను. ఈ పాస్టర్లు అక్కడికి వచ్చి వీళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు, సామూహిక ప్రార్థనలే చేస్తారో నాకు తెలియదు. ప్రార్థన చేసి నీళ్ళని, ఉప్పు నీళ్ళని తీయగా మార్చేయాలి. మార్చి చక్కగా ప్రజలకు ఉపయోగపెట్టండి, మంచి విషయమే కదండి. నేను స్వార్థం కోసం అడగడం లేదు. ఈ వేసవిలో చాలా మంది పాపం నీళ్ళు లేక ఇబ్బంది పడతారు కదా. వీళ్ళు వచ్చి ప్రార్థన చేసి ఉప్పు నీళ్ళని మంచి నీళ్లుగా మార్చేసి మంచి అద్భుతము చేస్తే ప్రజలకు ఆ నీళ్లు ఉపయోగపడతాయి. ఎంతమంది ఆ నీళ్లు తాగుతారో వాళ్ళందరినీ క్రైస్తవ్యంలోకి మార్చడానికి ఈ సత్యభామ రెడీగా ఉంది. పాస్టరు రెడీయా, ఏ సముద్రం కావాలో అది కూడా మీరే చెప్పండి. ఆ సముద్రంలో ఉప్పు నీళ్ళని తీయటి నీళ్ళగా మార్చేయండి ప్రార్థన చేసి. ముందు నేను మారుతాను మతము, ఓకే? ఎన్నాళ్ళు వినిపిస్తారా నాయన, కట్టు కథలు వచ్చినప్పటి నుంచి వింటున్నావు, స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి వింటున్నావు రా బాబు, వింటూనే ఉన్నాము. ఇలా ఆగితే మా పిల్లలు, మన వాళ్ళు కూడా ఈ కట్టు కథలు వినేట్టుగా ఉన్నారా బాబు. ప్రార్థనలు చేస్తే నీళ్ళ రుచి మారిపోతుందటండి. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి యాక్టింగ్ ఇరగదీపిస్తారు కదరా నాయన. ఎవరు బలవుతారంటే, మన హిందువుల్లో అమాయక గొర్రెలు ఎవరైనా ఉంటే వీళ్ళు బలైపోతారు. కనీసం మతం మారే ముందు అడిగి చావాలి మనము. ఒరే, నీళ్లు మార్చేస్తారు కదా ప్రార్థన చేసి, నీటి రుచి రంగు మారుతుంది కదా, సముద్రంలో ఉప్పు నీళ్ళని తీరిగా మార్చండి రా నాయన, అప్పుడు మేము మతం మారుతామని అడగాలి. ఒక్క ప్రార్థనకి, సింగిల్ ప్రార్థనకి బాటిల్లో నీటి రుచి మారినప్పుడు 10 ప్రార్థనలు చేస్తే సముద్రంలో నీటి రుచి కూడా మారుతుంది కదా. రండి, వచ్చి చెయ్యండి. వైజాగ్ సముద్రము, నెల్లూరు సముద్రము, చెన్నై సముద్రము, సముద్రాలు చాలా ఉన్నాయి కదా. బా బా బా, కామెడీ చూడాలంటే ఇక్కడే చూడాలండి. ఆశ్చర్యం ఏంటంటే, ఈ మతం మారిపోయే వాళ్ళకి ఎలా అర్థం కావడం లేదు అసలు. ఎందుకు అడగరు వాళ్ళు అంటే, ఏదో వీళ్ళు ఒక ప్రార్థన చేస్తే నాకు జ్వరం తగ్గింది, విరేచనాలు తగ్గాయి, కాళ్ళ నొప్పి తగ్గింది, తలనొప్పి తగ్గింది, ఏదో పోయిన వస్తువు కావాలని దొరికింది అంటే ఆ మాత్రానికి ధర్మం వదిలేస్తారు, ఆ మాత్రానికి మతం మారుతారు. వీళ్ళు చేస్తే చేష్టలు, వీళ్ళ వేషాలు, వీళ్ళ లక్షణాలు, వీళ్ళు చేస్తే మోసము, వీళ్ళ కంపు, ప్రతిరోజు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి, వాట్సాప్లో వస్తూనే ఉంటాయి, బాగా వైరల్ అవుతుంది, బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అయినా కూడా అమాయకులు ఏమాత్రం పట్టకుండా, తెలుసుకోకుండా, ఇంకా అజ్ఞానంలో ఉంటే ఏం చేస్తారండి చెప్పండి. సరే, ఇప్పుడు ఇంకొక కామెడీ చూద్దాం. దశమ భాగం అని అంటాం, దశమ భాగం అనగానే పై అనగానే మనలో మైండ్ లో ఉండేది ఏంటంటే, 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇవ్వటం, 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఇవ్వటం, ఇది మనకున్నటువంటి థాట్. ఇట్ ఈస్ రాంగ్, తప్పు. ఎందుకంటే జూయిష్ అండర్స్టాండింగ్ లో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో, ధర్మశాస్త్రంలో టైత్ దశమ భాగం అంటే 23.33% వస్తుంది. మన తెలిసారి ఏంటంటే, ఉన్నారండి వీళ్ళు ఆరాడడం తగలయ్యా. దశమ భాగం అంటే 10% దొబ్బేస్తున్నారు అమ్మాయిల దగ్గర. 10% కాదంట, 23.33% అంట. అంటే ఒక 10,000 సంపాదిస్తే 2,500 రూపాయలు వీళ్ళకి ఇచ్చేయాలి ప్రతి నెల. 1,00,000 సంపాదిస్తే 5,000 వీళ్ళకి ఇచ్చేయాలి. ఇంకా వీళ్ళు ఏం మింగాలండి, వీళ్ళు గడ్డి తినాలి, అడుగుదల అంతేగా. అంటే నిదానంగా మన పుస్తకాల్లో ఉంది, అలా చేయబోతే నరకానికి వెళ్తారు అని మొదలెడితే
ఇప్పుడు 10% ఇస్తున్నారు కదా, ఇక్కడ మార్చేసి ఒక 25% తీసేసుకోవడం. ప్రధానంగా కొన్నాడు అలా సాగనించి తర్వాత 50% తీసుకుంటారు. ఆ తర్వాత 75%, ఆ తర్వాత శుభ్రంగా పూర్తి గుండు కొట్టించేసి తెల్ల ముసుగు కప్పి కూర్చోబెడతారు. మూల ఇంత మోసము స్పష్టంగా కనపడుతూ ఉంటాయి కూడా, ఈ అమాయకులు నమ్మే వాళ్ళు ఎలా నమ్ముతున్నారో నాకైతే అర్థం కావడం లేదండి. మనము దేవాలయాల్లో దర్శనానికి వెడతాం, కుదరని వాళ్ళు 10 రూపాయల ప్లేట్లో వేస్తారు, హుండీల్లో ఏద్దులే ప్రస్తుతాన్ని పరిస్థితులు బాగాలేవని మనమే చెప్తున్నాము. 10 రూపాయలు పూజారి గారి ప్లేట్లో వేయని వాళ్ళు కూడా బోర్డు మంది ఉంటారు, పోదారు ఏదో దండం పెట్టుంటారు, కసేపు కూర్చుంటారు, ప్రసాదం ఇస్తే పుచ్చుకుంటారు, వచ్చేస్తారు. ఎప్పుడైనా ఏ గుళ్ళు అయినా పూజారి నా ప్లేట్లో ఎంత అయ్యాలి అని అడిగాడా? సరే, ఏవో కొన్ని ప్రత్యేక పూజలు టికెట్లు పెట్టి అభిషేకాలు అవి చేయించుకుంటాము, అవి అందరూ చేపించుకొని తీరాలి అనేమి లేదు కదా. చేపించుకోవాలి అని ఇష్టపడిన వాళ్ళు, ఆ సౌలభ్యం ఉన్న వాళ్ళు, చేపించుకోవాలనుకునే వాళ్ళు ఆ రుసుము కట్టి అక్కడ చేపించుకుంటారు. లేదంటే కేవలం వెళ్ళి దర్శనం చేసుకొని ఏదో 5-10 రూపాయలు ఆరతి బండంలో పెట్టి దండం పెట్టుకుంటారు. అవి కూడా పెట్టిన వాళ్ళు వెళ్ళి దర్శనం పెట్టుకుని ప్రసాదం తీసుకుని వచ్చేస్తారు. ఎక్కడ ఏమి అసలుకి ఇంత ఇవ్వాలని కానీ ఏమైనా మనకి నిబంధనలు ఉన్నాయా? ఈ ప్రపంచంలోనే స్వేచ్ఛగా నువ్వు బ్రతుకు, ఎదుటి వాళ్ళని స్వేచ్ఛగా బ్రతకనివ్వు. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలే మోక్షము కూడా. మోక్షం అంటే ఏమో కాదు, లిబరేషన్, స్వేచ్ఛ. ప్రతి ప్రాణి నీవు స్వేచ్ఛగా ఉంది. ఎంతవరకు నీ స్వేచ్ఛ వలన ఇంకెవ్వరికి ఇబ్బంది రాదు, ఏ జీవితానికి ఇబ్బంది రాదు, సమాజానికి, సాంప్రదాయానికి, ధర్మానికి, దేశానికి, ప్రపంచానికి దేనికి కూడా ఇబ్బంది రానంత వరకు నీవు స్వేచ్ఛగా ఉండు, స్వేచ్ఛగా బ్రతుకు. ఎదుటి వాళ్ళని స్వేచ్ఛగా ప్రశాంతంగా బ్రతకనివ్వు, ఆనందంగా ఉండు. మనం కోరుకునే అంతిమ లక్ష్యమైన మోక్షంలో కూడా ఆనందమే ఉంది అని చెప్పే సాంప్రదాయం ఏదైనా ఉందంటే అది హిందూ సాంప్రదాయము. అలాంటి ధర్మం ఏదైనా ఉందంటే అది సనాతన ధర్మము. మన ధర్మంలో ఈ బ్రాహ్మణులు కష్టపడి వేద శాస్త్రాలు మొత్తము చదివి అధ్యయనం చేసి చాలా కష్టపడాలి. క్షత్రియులు యుద్ధాలు చేసి యుద్ధభూమిలో ప్రాణాలు పోగొట్టుకుంటేనే వాళ్ళకు ముక్తి కలుగుతుంది. వయస్సును సంపాదించిన ధనాన్ని దానం చేయాలి, కానీ శూద్రులకు మాత్రమే తేలికగా ముక్తి కలుగుతుంది అని చెప్పిన ధర్మం అనేది. వీళ్ళు ఏం చేస్తున్నారు, అందరిని ఒక గాట కట్టేసి అందరి దగ్గర దశం భాగాలంటున్నారు. ఇప్పుడు 25% అంటున్నారు. ఈ వెర్రి జనానికి ఎందుకు అర్థం కాదో, ఎందుకు మతం మారుతున్నారో అర్థం కావడాలి. నేల రుచి మార్చేస్తారట. వేరే క్రిస్టియన్ దేశాల్లో వాళ్ళే మళ్ళీ ఎయిడ్స్ వ్యాధికి మందులు కనిపెట్టడానికి తల మునకలుగా పరిశోధనలు చేస్తున్నారు. కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టడానికి తల మునకలు అయిపోయారు, ప్రాణాలకు వచ్చేసింది. ఇక్కడ మన లోకల్ ఆనందయ్య గారు శుభ్రంగా వనమూలికలతోటి మందు తయారు చేసి అందరికి ఇచ్చి ప్రాణాలను నిలబెట్టారు. వీళ్ళు ప్రార్థన చేసి ఆ ఏడ్స్ వచ్చిన వాళ్ళని, కరోనాలు వచ్చిన వాళ్ళని ఒక్కరిని కాపాడారా, పోయిన ప్రాణాన్ని ఒక్కదాన్ని రక్షించారా. నాళ్ళెలా మోసం చేస్తారు, మోసపోయి అగ్నేయులు పిచ్చోళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు మోసం చేస్తారు. ఇంత కామెడీ దాడగా తయారైన తర్వాత కూడా వీళ్ళని సీరియస్ నమ్ముతున్నారంటే ఏం చేయాలండి? వీళ్ళు మత ప్రచారాలకు వస్తే ఎక్కడ దొరికితే అక్కడ నిడదీసేయండి, హిందువులు నిడదీసి గట్టిగా అడగండి, ఈ ప్రార్థన తోటి మా కళ్ళ ముందు నువ్వు అద్భుతం చేయాలి అని నిలదీయండి. మతం మారే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, పోగొట్టుకున్నాక మళ్ళా దొరకాలంటే దుర్లభమండి, గుర్తుంచుకోవాలి. మన గ్రంథాలలో ఎంత విజ్ఞానం ఉంది, ఎంత సైన్స్ ఉంది, ఎన్ని పరిశోధనాత్మకమైన విషయాలు ఉన్నాయి, ముందు తెలుసుకోండి. కూలంకషంగా అధ్యయనం చేసి నచ్చకపోతే ఇంకొక మతం, ఇంకొక పుస్తకం గురించి ఆలోచన చేయొచ్చు. హిందూ బంధువులు మోసపోకూడదు, మత మార్పిడి ముసుగులో ఈ మాఫియా అని తరిగి కొట్టండి, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి, మోసపోకండి, మోసపోనివ్వకండి మన హిందూ బంధువులని. అందుకోసం అవగాహన కోసము ఈ వీడియో చేస్తున్నాను, గమనించగలరు. లోకా సమస్త సుఖనుభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.